1987లో జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన చేసింది తెలుగుదేశం పార్టీ. 91లో పార్లమెంటు సభ్యుని తెలుగుదేశం పార్టీ చేస్తే పివి నరసింహారావు దగ్గర సొమ్ములు తీసుకొని పార్టీ ఫిరాయించిన చరిత్ర నీది ఇంద్రకరణ్ రెడ్డి గారు. కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని తెగ నమ్ముకొని పివి నరసింహారావు దగ్గర కమిషన్ల కక్కుర్తిపడి పార్టీ ఫిరాయించిన చరిత్ర నీది. పోని అట్లనన్నా కాంగ్రెస్ పార్టీలో కొనసాగినవా అంటే అది లేదు. రాజశేఖర్ రెడ్డితో ఉండి 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ప్రాణిత చేయలేలో తెచ్చుకొని కోట్ల రూపాయలు రాజకీయ లబ్ధి పొంది ఆ కాంగ్రెస్ పార్టీ కూడా పంగనామం పెట్టి బీఎస్పీ పార్టీలకు మారిన చరిత్ర నీది. పోని దళిత ఆడబిడ్డ నిన్ను నమ్మి నువ్వు ఇట్లాంటోడు అని తెలిసినా మనిషి మారకపోతాడన్న ఆలోచనతోటి బీఎస్పీ పార్టీ నుంచి నిన్ను ఎమ్మెల్యేను నిర్మల్ నియోజకవర్గం నుంచి మాయావతి గారు గెలిపిస్తే మాయావతి గారిని కూడా మోసం చేసి కేసీఆర్ పంచన చేరిన చరిత్ర నీది. కేసీఆర్ విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి పదవి కక్కుర్తితోటి కేసీఆర్ దగ్గర బానిసలేక బతుకుతున్న చరిత్ర నీది ఇంద్రకరణ్ రెడ్డి గారు. నువ్వా నా గురించి మాట్లాడేది, నువ్వు నీ నాయకుడు పెట్టిన అక్రమ కేసుల వల్ల నేను జైలుకు పోయి ఉండొచ్చు, కానీ అక్రమ కేసులలో జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా నీలాంటి నీచమైన చరిత్ర ఉన్నవాళ్ళు కాదు. నేను తెలుగుదేశం పార్టీ తరఫున నికార్చుగా కొట్లాడుతున్నా కాబట్టి అక్రమ కేసులో నన్ను రాష్ట్ర ప్రభుత్వం జైలుకు పంపించింది. ఇప్పటి వరకు 72-73 కేసులు నా మీద పెట్టినట్టున్నారు. దాదాపుగా ఎక్కడ ఏం కేసులు పెట్టిందో తెలియకుండా నేను ఏ ప్రాంతానికి పర్యటనకు పోయినా నా మీద ఆయా పోలీస్ స్టేషన్ల కేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసులకు ఉడత ఊపులకు భయపడేతోడు ఎవడు లేడు ఇంద్రకరణ్ రెడ్డి. నీ కాదు, నిన్ను బానిసగా పెట్టుకున్న చంద్రశేఖరరావుకు చెప్తున్నా. నిన్ను తన గడి దగ్గర కాపల కుక్కలాక గేటు ముందల కట్టేసుకున్న నీ నాయకుడైన చంద్రశేఖరరావుకు చెప్తున్నా, నువ్వు పెట్టే అక్రమ కేసులకు భయపడేటోడు ఎవడు కూడా లేదు. నువ్వు పెట్టే అక్రమ కేసులు నా ఎంటికతో సమానం. ఇవాళ నువ్వు నా గురించి మాట్లాడేంత స్థాయి కానీ అర్హత కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి లేదు. ఆయన మాటకు ముందు మాటకు వెనకాల రేవంత్ రెడ్డి ఒక బచ్చా అంటుడు. నేను బచ్చానే, నీలాక లుచ్చని మాత్రం కాదు. ఏ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే ఆ పార్టీకి పంగనామం పెట్టి పక్క పార్టీలకు పోయే నువ్వు నా గురించి ఆ మాట్లాడేది ఇంద్రకరణ్ రెడ్డి. నీ బతికేందో నీ జాతకమేందో నిర్మల్కే వచ్చి చెప్పొచ్చిన. హాయ్, టుడే టుమారో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి.